హలో, నా పేరు మాన్మయ్. నేను నవోదయ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈ కరోనా వేస్ట్ టైంలో పొల్యూషన్తో చేసింది కాకుండా మట్టి గణపతిని చేసుకుని దాన్ని పూజించుకుంటే పర్యావరణం చాలా మంచిది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు మానస. మా స్కూల్ నవోదయ హై స్కూల్. ఈ మట్టి వినాయకుడు వల్ల ఇప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. కలర్స్ వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, కాబట్టి మనం మట్టి వినాయకుడు చేసుకోవడం ఇప్పుడు చాలా మంచిది. ఈ కరోనా టైంలో మనకు మనం చేసుకోగలుగుతాం, కాబట్టి ఇది చాలా మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీహృద్య. నేను నవోదయ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయకుల విగ్రహాల వల్ల అది నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో కలుగుకోవడం వల్ల చాలా అక్వాటిక్ యానిమల్స్ చనిపోతున్నాయి. అదే మట్టితో చేస్తే నిమజ్జనం చేసేటప్పుడు కాకుండా నిమజ్జనం చేసిన తర్వాత ఇందులో ఒక మొక్క నాటితే మొక్క కూడా వస్తుంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకుండా మట్టి వినాయకుడితోనే వినాయక చవితిని జరుపుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు శివరాజేశ్వరి. 9th క్లాస్ చదువుతున్నాను నవోదయ స్కూల్ నుంచి. నేను మట్టి వినాయక చేశాను. మట్టి వినాయకుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది నీళ్ళల్లో డిజాల్వ్ బాగా జరుగుతుంది. ఇది ఇంకా ఈ కరోనా టైంలో చాలా యూజెస్ ఉన్నాయి మట్టి వినాయకులు. ఈ మట్టి వినాయకుడిని మనం విత్తనాలు వేసి దాని ఉన్న చెట్లు కూడా నాటుకోవచ్చు. మట్టి వినాయకుడు చాలా ప్రీతికరం. పూర్వ కాలం నుంచి మట్టి వినాయకుడు ఏమీ వాడలేదు, కానీ ఈ కాలంలో చాలా కెమికల్స్ యూజ్ చేసి మట్టి వినాయకుడిని కలర్స్తో తయారు చేస్తున్నారు. అది నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో డిజాల్వ్ అవ్వదు. అందులో ఉన్న కెమికల్స్ అంతా నీళ్ళల మీద ఫ్లోట్ అయ్యి ఆక్వాటిక్ యానిమల్స్కి చాలా హానికరం. సో అందుకనే మట్టి వినాయకుడినే చేసుకోండి. మీ ఇంట్లో మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సర్వర్షిని. నేను నవోదయ స్కూల్లో చదువుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మెయిన్గా ఏమి కలర్స్ వేయకుండా నేను మట్టితోనే చేశాను వినాయకుడిని. ఎందుకు అంటే పెయింట్ అవన్నీ వేసామంటే చాలా కెమికల్స్ ఉంటాయి. అది ఒకవేళ మనము నిమజ్జనం చేయడానికి నీళ్ళు పడేసినప్పుడు ఆ పెయింట్ అంటే వాటర్ మీద ఉండిపోయి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అంతా అవుతుంది. సో ఆ వాటర్ మనం లాస్ట్కి మనం తాగాల్సి వచ్చింది, మనకి ఫుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదైతే ఈ వినాయకుడిని మట్టితో చేసి ఎలాంటి కెమికల్స్ ఏమి పెయింట్స్ ఏమి వేయకుండా ఉంటే సో అవి నిమజ్జనం ఈజీగా అయ్యి అండ్ మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అందరికీ నమస్కారం. ఇది నేను, నా పేరు మోహన. నేను నవోదయ హై స్కూల్లో చదువుతున్నాను. ఇది నా వినాయకుడు, నేనే మట్టితో తయారు చేశాను. ఇది ఉండ్రాళ్ళు, ఇవేమో మూషికము, వినాయకుడి వాహనము. ఇది మేము మట్టితో చేసాము. ఎలాంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. అలాగే విత్తనాలు కూడా మనం మేము ప్రిపేర్ చేసేటప్పుడు విత్తనాలు కూడా యాడ్ చేసాము. సో ఇది నిమజ్జనం చేసేటప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. సో ఇది ఎన్విరాన్మెంట్కి ఎంతో మంచిది. అలాగే మట్టితో చేయడం వల్ల ఎలాంటి కెమికల్స్, ఎలాంటి కలర్స్ ఉండవు. కాబట్టి మాకు నిమజ్జనం చేసేటప్పుడు కూడా వాటర్లో ఎలాంటి పొల్యూషన్ జరగదు. సో ఇది ఎంతో బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇది నా చేతితో నేనే చేసిన వినాయకుడు. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు ప్రేరణ. నేను నవోదయ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వినాయక చవితికి అని చెప్పి బయట కొనే విగ్రహాల్లో కెమికల్స్ అవన్నీ కలుపుతారని చెప్పి నా సొంతంగా నేను చేసిన విగ్రహం ఇది. ఇందులో నేను మూషికని, వినాయకుడిని అలాగే వినాయకుడికి ప్రీతికరమైన లడ్డుల్ని ఇవన్నీ కూడా పెట్టాను నేను. దీనివల్ల మనకి చాలా ప్రయోజనం ఉంది. ప్రకృతిని మనం కాపాడవచ్చు. నెక్స్ట్ జనరేషన్ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, కాబట్టి మనం ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి. అలాగే వినాయకుడు మనల్ని ప్రకృతిని పాడు చేయమని అయితే చెప్పలేదు. అందుకని చెప్పి మనం మంచిగా వినాయకుడిని చేసి ప్రకృతిని పాడు చేయకుండా పండుగను బాగా జరుపుకుందాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను నవోదయ స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. ఈ వినాయక చవితికి మేము బయట విగ్రహాలు కొనకుండా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఈ నేను 2 విగ్రహాలు తయారు చేశాను. ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్లోది తయారు చేసిన విగ్రహాలు వాటర్ని పొల్యూట్ చేస్తాయి, కాబట్టి నేను స్వయంగా నా చేతులతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లో పూజ చేస్తాను. ప్రతిసారి బయట విగ్రహాన్ని కొనకుండా ఇలా ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
నా పేరు మనోబ్రా. నేను నవోదయలో 10th క్లాస్ చదువుతున్నాను. ఇవి మట్టి గణపతిని నేనే చేశాను. ఈ మధ్యన అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి చేస్తున్నారు, కాబట్టి దానివల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అందుకని మేము మట్టి గణపతి చేసాం మా ఇంట్లో పెట్టుకోవడానికి. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు సాయిమాధవ్ రెడ్డి. నేను నవోదయ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇవాళ మట్టి గణపతిని చేశాను. అందరూ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి నేలని పొల్యూట్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.